Hi friends, welcome to my channel. Iroju nenu pillalu games aadatam gurinchi cheptanandi. Naaku telisinavi games ante bayata ela aadali intlo phone lalo aade vidhanam rendutiki difference deni valla enta benefits unnai kuda cheptanu. Okay, andariki telisina vishayame phone lo aadatam chaala danger ani. కానీ వినం ఇలా బయటికి వెళ్ళి చక్కగా అందరు కలిసి ఆడటం అనేది కరోనా వల్ల బంద్ అవ్వలేదండి. కరోనా వల్ల ఆపలేదు, కరోనా 2 వీక్స్ నుంచి ఉంది. కానీ అంతకు ముందు నుంచే ఫోన్స్ ఎప్పుడైతే వచ్చాయో టచ్ ఫోన్స్, అప్పటి నుంచే ఫోన్లలోకి వెళ్ళిపోయారు. గేమ్స్లో ఫుల్ బిజీ అయిపోయారు పిల్లలు, అవునా కదా. పేరెంట్స్ ఏమి చేయలేదు, వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా, పిల్లలు బాధపడతారు కదా. వాళ్ళకి నచ్చిన పని మనం చేయకూడదు అన్నమాట. వాళ్ళకి ఫోన్లు తీసిస్తాం, వాళ్ళు గేమ్స్ ఆడుతున్నా మనం హ్యాపీగా చాలా ఏదో గొప్ప పని చేస్తున్నట్టు వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎస్ అండి, కరెక్ట్, 100%. మీకు బాధ అనిపించినా ఇది 100% కరెక్ట్. వాళ్ళు ఆడుతుంటే మనకి అసలు కొంచెం చీమకుట్టినట్టు కూడా ఉండట్లేదు. గేమ్ ఆడటం వల్ల ఎంత నష్టమో తర్వాత చెప్తానండి. ఫస్ట్ మనం చిన్నప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ ఎంత ఆడేవాళ్ళం ఆటలు, అప్పుడు అంత ఆటలు ఆడినా కానీ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనీసం అప్పుడు అంత ఆడితేనే ఇప్పుడు కొంచెం అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అస్సలు ఆడకపోతే ఇంకా వాళ్ళకి 20 ఇయర్స్ 30 ఇయర్స్ వచ్చాక వాళ్ళ హెల్త్ ఇంకా ఎంత డేంజర్ జోన్లో ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆటలాడటం వల్ల హెల్త్ ఒక్కటే కాదండి, చాలా నేర్చుకోవచ్చు. ఒక కేరింగ్ అనేది నేర్చుకోవచ్చు. మనం కింద పడితే మనకి ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే తీసుకొచ్చి ఇంట్లో తీసుకురావటం, అమ్మ వాళ్ళు దానికి పసుపు రాయటం, కొన్ని ఇంటి వైద్యాలు చేయటం, ఆ ప్రేమలు, ఆ స్ట్రాంగ్ ఉంటుంది బంధం అనేది, ఆ గుర్తులు, ఆ స్వీట్ మెమరీస్ అనమాట. అప్పుడు ఇలా జరిగింది అలా చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నాయి. అప్పుడు అప్పుడు వాళ్ళకి స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఆడేటప్పుడు జరిగే విషయాలు కూడా చాలా కథలు చెప్పుకోవచ్చు. ఇలా జరిగింది, అలా జరిగింది, చాలా బాగుంటాయి కూడా. ఇప్పుడు చెప్పుకోమనండి చిన్నప్పుడు ఏం చేశారంటే ఫోన్లో ఆడామని చెప్పుకుంటారేమో, అంతే కదా. ఫోన్లో ఎంత ఆడితే వాళ్ళకి అంత హెల్త్ ప్రాబ్లం అవుతుందని అందరికీ తెలుసు, కానీ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. మన మాట వినరా మన పిల్లలు? చిన్నప్పుడు ఎంత ఆడితే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా అంత ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఆడట్లా అస్సలు ఆటలు పంపించట్లేదు. మనం కూడా కరోనా వచ్చిందని చెప్పి పంపించట్లేదు, అది అది రీజన్, దాని గురించి నేను చెప్పట్లేదు. అంతకుముందు విషయాలు కూడా మనం చూసుకుంటే ఫోన్ల వల్ల పిల్లలు బయటకు వెళ్ళి ఆడటం చాలా వరకు తగ్గించారు కదా. ఫోన్ అసలు ఎందుకు ఇస్తున్నారు అర్థం కావట్లేదు. అంత తల్లిదండ్రులు లేకుంటే పిల్లలు ఎలా తీసుకుంటారు, ఎలా అలవాటు అయింది వాళ్ళకి? వాళ్ళకి ఇచ్చేస్తాము, వాళ్ళు ఆ ఫోన్లలో ఆడుకొని ఆ కళ్ళు పూర్తిగా పాడు చేసుకుంటున్నారు. అసలు గేమ్ ఆడేటప్పుడు కళ్ళు అనేవి రెప్ప కూడా ఆర్పకుండా ఫోన్లోనే ఆడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ పిల్లలు గేమ్ ఆడేటప్పుడు తల కూడా తిప్పరు, అంత ఫోకస్ చేసి గేమ్ ఆడతారు. కళ్ళు అక్కడే ఉంటాయన్నమాట. అప్పుడు ఆ కళ్ళు ఎంత దెబ్బతింటాయండి. ఒక 5 నిమిషాలు ఆడతారనుకుంటున్నామా? కాదు, నాన్ స్టాప్గా గంట అక్కడి నుంచి కదలను కూడా కదలరు. వాటర్ తాగడానికి కూడా దప్పికైనా కానీ వాటర్కి కూడా వెళ్ళరు. ఫుడ్ ఏం పెట్టినా ఆ టైంలో అది లోపలికి వెళ్ళిపోయి తినేస్తారనమాట. టేస్ట్ కూడా చూసుకోరు, అంత ఫోకస్ పెట్టి ఆడతారు గేమ్. అయినా మనం ఫోన్లు ఇస్తాం వాళ్ళకి ఆడుకోవడానికి, ఇవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు కదా. మనము కంటి ఆపరేషన్ చేసే వాళ్ళని చూస్తాం కదండి, ప్రతి ఇంట్లో ఉంటారు. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి కంటి ఆపరేషన్ కంపల్సరీ.
అప్పుడు వాళ్ళు ఫోన్లే వాడలేదు, వాళ్ళకి 50 ఇయర్స్ తర్వాత కళ్ళు డ్యామేజ్ అయ్యి ఆపరేషన్ అయ్యి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫోన్లు ఆడేవాళ్ళు 50 ఇయర్స్ అవసరం లేదండి, 20 ఇయర్స్కి ఆపరేషన్లు అయ్యేటట్టున్నాయి. ఇప్పుడు చిన్నప్పుడు స్పెట్స్ పెట్టారంటే వాళ్ళకి ఒక 20 ఇయర్స్ తర్వాత ఆ స్పెట్స్ కూడా పనిచేయవు, ఆపరేషన్లే తప్ప ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వదేమో అనిపిస్తుంది. కళ్ళు మన లైఫ్ లాంగ్ అవసరం మనకి. అలాంటి కళ్ళని మన పిల్లలకి మన పిల్లల కళ్ళు కాపాడే బాధ్యత మనదే కదా. వాళ్ళు రోజుకి గంటలు ఒక గంటే డేంజరు, అలాంటిది 2-3 గంటలు 4 గంటలు కూడా ఫోన్లో ఆడుతూనే ఉంటారు. అలా ఆడటం వల్ల కంటికైతే ప్రాబ్లం 100% ఉందండి, షూర్. అయినా కానీ మనం ఫోన్లు ఇద్దాం వాళ్ళకి, నష్టమైనా కానీ మనం ఇద్దాం ఫోన్లు. ఫీల్ అవుతారు కదా, ఇవ్వకపోతే అలుగుతారు కదా, మళ్ళీ మన మీద ప్రేమలు పోతాయి, మా అమ్మ మంచిది కాదు ఫోన్ ఇవ్వదు అంటారు కదా. ఇలాంటి ఆలోచనలన్నీ మనం ఫోన్లు వాళ్ళు అలుగుతారు బాధపడతారని ఫోన్లు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసేస్తున్నాం. కొట్టైనా సరే వాళ్ళకి ఫోన్లు ఇవ్వకూడదు, గేమ్స్ ఆడటానికి అస్సలు ఇవ్వకూడదు. టీవీ చూడొచ్చు కానీ టీవీ కొంచెం దూరం నుంచి చూస్తాం కాబట్టి అంత ప్రాబ్లం లేదు, కానీ ఫోను దగ్గర నుంచి గేమ్స్ అయితే ఆడటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి, ముఖ్యంగా కంటికి. తర్వాత ఇంకా చాలా ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్. అసలు ఎలా కూర్చుంటారండి ఫోన్లు ఆడేటప్పుడు? వాళ్ళు పొజిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, వంగి బెండ్ అయి కూర్చుంటారు, దగ్గరికి పెట్టుకొని మరీ కూర్చుంటారు, స్పెట్స్ ఉన్నా కానీ ఆడతారు, కొన్ని రోజులకి ఆ స్పెట్స్ కూడా పనిచేయవు. ఇంకొక విషయం అండి, ఎక్కడికన్నా బయటకు వెళ్తే తప్ప మనతోటి రమ్మంటే వస్తారా వాళ్ళు? షాపింగ్ కూడా రానుంటారు, ఎందుకంటే షాపింగ్లో వచ్చే ఆనందం కంటే ఫోన్లోనే వాళ్ళకి ఆనందం ఉంటుంది. 30 ఇయర్స్ బ్యాక్ చిన్నప్పుడు, అంతకుముందు చిన్నప్పుడైనా చూడు, ఊరు ఎక్కడికైనా వెళ్తుంటే షాపింగ్ అయినా ఎక్కడికైనా మేము వస్తాం అని గోల చేసి వెనక వస్తారు, ఇప్పుడు రమ్మన్నా రారు, ఎందుకంటే వాళ్ళకి ఫోన్లో ఆడుకోవడానికి టైం దొరికింది కదా. అమ్మోళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఒక అరగంట లేట్ వచ్చారనుకో, అరగంట లేట్ వస్తే ఎందుకు వచ్చామని అడుగుతారు, మిస్ అవుతారు అరగంటకే మిస్ అయ్యామని ఫీల్ అవుతారు, నిజంగా మిస్ అవుతారు అప్పుడు. ఇప్పుడు అరగంట కాదు, ఒక రోజు రాకపోయినా మా అమ్మ ఇంకా రాలేదా అని అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా చూడరు. దొంగలు వచ్చి ఏమన్నా ఇంట్లో వచ్చి ఏమైనా తీసుకుంటున్నా వాళ్ళు గేమ్లోనే ఉంటున్నారు.